హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే ఒక చిన్న యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను సో మామూలుగా ఉన్న రొటీన్ క్యారేజ్ మొత్తం దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను సో ఈరోజు క్యారేజ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశానో రెసిపీస్ చూపిస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే ఒక చిన్న కంటెంట్ అనమాట సో మనకి ఓపెన్ షెల్ఫ్స్ అని చాలా మంది ఇంట్లో ఉంటాయండి అందరి ఇంట్లో కబోర్డ్స్ ఉండవు ఎక్కువ శాతం ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి అందులో శారీస్ అనేవి ఆర్గనైజ్ చేసేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ మనం రెగ్యులర్గా తీయడం వల్ల కొంచెం గజిబిజిగా అవుతాయి అనమాట సో అలాంటి శారీస్ నేను ఈజీ ఫోల్డింగ్ తీసి మీకు చూపిస్తాను సో ఈరోజు అయితే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో అక్కడ మా సిస్టర్ శారీస్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వచ్చి రెగ్యులర్ వేర్ శారీస్ అండి నేను చూపించే ఫోల్డింగ్ ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే ఒక్క షెల్ఫ్లో వచ్చి మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ శారీస్ వరకు పడతాయండి సో ముందుగా అయితే నేను ఇక్కడున్న శారీస్ మొత్తము తీసేసి కబోర్డ్ మొత్తం ఖాళీ చేస్తున్నాను సో ఈ శారీస్ అన్నీ నేను ఆర్గనైజ్ చేసి పెడతాను అలాగే ఈజీ ఫోల్డింగ్ మెథడ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ప్రస్తుతానికైతే నేను మొత్తము క్లీన్ చేసేసి కింద పేపర్ వేసేసి ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఈజీ మెథడ్ ఏనండి మామూలుగా మనకి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి మీరు చూసినట్లయితే ఎక్కువ ఎక్కువ శారీస్ ఉంటాయి ఒకదాని మీద ఒకటి సో వాళ్ళు యూజ్ చేసే ఫోల్డింగ్ టెక్నిక్ కూడా అనమాట సో ఇప్పుడైతే ఇది వచ్చి మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఫోల్డింగ్ అండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను శారీ సో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా హాఫ్ కనిపించింది కదా సో ఇలా హాఫ్ కనిపించినప్పుడు మీకు ఈజీ ఫోల్డింగ్ టెక్నిక్ చూపిస్తున్నాను సో మీకు ఎక్కడైనా క్లారిటీ రాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి సో ఇలా వచ్చాక హాఫ్ చేశాక మనం శారీని ఒక సైడ్ హాఫ్ కింద ఫోల్డ్ చేసి దాని మీదే పెట్టేస్తున్నాను సో మీరు మీకు చూస్తే కనుక వీడియోలో క్లారిటీగా చూస్తే కనుక అర్థమయ్యద్ది సో స్కిప్ చేస్తే మాత్రం కొంచెం అర్థం కాదనమాట సో ఇలాగా వన్ బై ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఫోల్డ్ చేస్తాను ఈజీ మెథడే ఈజీ ఫోల్డింగ్ టెక్నికే సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే మనకి రెగ్యులర్గా యూస్ చేసే శారీస్ ఎక్కువ ఉంటే కనుక ఇలాంటి ఫోల్డింగ్ చేసుకున్నారంటే ఒక కబోర్డ్లో వచ్చి థర్టీ ఫైవ్ శారీస్ వరకు ఈజీగా పెట్టేస్తాయండి సో నేను మీకు చూపిస్తున్నాను అలాగే మొత్తము శారీస్ అన్నీ అలాగే ఫోల్డింగ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకాకుండా చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి సో మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ కట్టండి అలాగే ఈ నేను పెట్టే ప్రతి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే ఉండిద్ది సో మీకు ఈ యూస్ఫుల్ కంటెంట్ మీకు ఓకే మంచిది అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రతి లైక్ షేర్ ప్రతిదీ నాకు ఇంపార్టెంటే ఏం లేదు కొంచెం సపోర్టింగ్గా ఉండిద్ది అలాగే కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉండిద్ది అనమాట సో ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన శారీస్ అన్నీ సరే ఆర్గనైజ్ చేస్తాను చూసారు కదా మొత్తం థర్టీ ఫైవ్ వరకు పట్టినాయండి సో ఇట్లా మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే ఒక కబోర్డ్ మొత్తం ఇలాగా మీరు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు తీయడానికి కూడా ఈజీగా ఉండింది అనమాట సో ఈ వీడియో అందరికీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి